हाय फ्रेंड्स, वेलकम टू हर्नी వంటిల్లు। ఇవాల్టి వీడియోలో సీమ వంకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను। అంతకంటే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవడం మర్చిపోకండి। ఇక ప్రాసెస్ లోకి వెళ్దాం। ముందుగా రెండు సీమ వంకాయలను తీసుకొని పీల్ చేసి వాష్ చేసుకోవాలి। వీటిని బెంగళూరు వంకాయలని కూడా అంటారు। పీల్ చేసుకున్న వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా తురిమిన కొబ్బరి, 6 వెల్లుల్లిపాయలు వేసి ఇలా లైట్‌గా గ్రైండ్ చేసుకోవాలి। ఇందులోకి కట్ చేసిన 2 టొమాటో, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా నిమ్మగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి। మసాలా రెడీ అయిపోయిందండి। ఇక మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్దాం। స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 स्पून जीलकर्र, 1 ఎండుమిర్చి, 1 स्पून శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి। తర్వాత చిన్నగా కట్ చేసిన 1 కప్ ఆనియన్ వేసి ఆనియన్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మధ్యలో కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యాక సీమ వంకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి। ఈ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మసాలా వేసి బాగా కలుపుకోవాలి। తర్వాత 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు కావాల్సినంత వాటర్ని వేసుకోవాలి। నేను ఇక్కడ జార్లోని మసాలా నీళ్ళని వేస్తున్నాను। తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని వేసి కలుపుకోవాలి। ఈ మసాలా కర్రీని వేడి వేడిగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। అంతేనండి, సీమ వంకాయ మసాలా కర్రీ రెడీ। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి। అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।